ఏపీలో పెండింగ్లో ఉన్న నెల్లూరు కార్పొరేషన్తో పాటుగా పన్నెండు మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దీనిపైన ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి గతంలో ఎన్నికలు జరిగిన ప్రాంతాలతో పాటుగా గెలిచిన అభ్యర్థులు మరణించిన మున్సిపల్ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు ఆకివేడు జగ్గయ్యపేట కొండపల్లి దాచేపల్లి గురజాల దర్శి బుచ్చిరెడ్డిపాలెం కుప్పం బేతంచెర్ల కమలాపురం రాజంపేట పెనుకొండల్లో ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి ఐదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది నెల్లూరు కార్పొరేషన్తో పాటుగా మున్సిపాలిటీలకు ఈ నెల పదిహేనున పోలింగ్ జరగనుంది పదిహేడవ తేదీన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహిస్తారు ఇదే విధంగా పద్నాలుగవ తేదీన పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి ఏపీ వ్యాప్తంగా మొత్తంగా నాలుగు వందల తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీల పరిధిలోని అరవై తొమ్మిది సర్పంచ్ పదవులకు ఐదు వందల ముప్పై మూడు వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నిక జరిగిన రోజునే అంటే పద్నాలుగవ తేదీ సాయంత్రమే పంచాయతీలకు కౌంటింగ్ జరగనుంది పదిహేనున మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసిన తరువాత పదహారవ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు పద్దెనిమిదవ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కౌంటింగ్ జరగనుంది రాష్ట్రం మొత్తం మీద వివిధ కారణాలతో నూట ఎనభై ఏడు ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది ఇక ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పది డివిజన్లలో ఎన్నికలు అదేవిధంగా పన్నెండు మున్సిపాలిటీల్లోని పదమూడు వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కుప్పం రాజకీయంగా ఆసక్తికర ఎన్నికగా మారుతోంది కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అయితే చంద్రబాబు ఇప్పటికే రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు అక్కడ ఎలాగైనా మున్సిపాలిటీ వైసీపీకి వెళ్లకుండా చూసేందుకు కసరత్తు చేశారు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు అదేవిధంగా పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి గురజాల ఎన్నికలు సైతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆసక్తికరంగా మారుతోంది ఈ ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రానుంది ఇక బద్వేల్ బైపోల్ ఫలితాలు వెల్లడైన తరువాత ఈ ఎన్నికల పైన రాజకీయంగా ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదలయ్యింది ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉంది దీంతో ఏపీలో రాజకీయంగా తిరిగి సందడి మొదలైంది